లూకాసువార్త 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయం లూకాసువార్త. ఆయన సంచరించుచు ఎరికో పట్టణం ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. ఆయన సంచరించుచు ఎవరాయన? మన ఆయన, మనల్ని భరించే ఆయన, మనల్ని సృష్టించిన ఆయన, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ ఆశ్రమాన్ని కట్టించుకొని భక్తులారా నా దగ్గరకు రమ్మని చెప్పలేదు. కానీ ఎక్కడ నశించిపోయేవారు ఉన్నారో, ఎక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎక్కడ కృంగిపోయిన వారు ఉన్నారో, ఎక్కడ ఆదరణ లేని వారు ఉన్నారో, పరలోకపు సంగతులు తెలియజేసి దేవుని రాజ్య వారసులు అవ్వటానికి మనిషికి అవసరమైన మార్గాన్ని చూపించాడు. ఎరికో అన్నది ఒక శపించబడినటువంటి పట్టణం. యెరూషలేము అన్నది దీవించబడిన పట్టణం. పొద్దున్న అడిగానా ఇప్పుడు అడిగానా ఎవరైనా యెరూషలేము వెళ్ళారా అని? మార్నింగ్ అడిగాను. మీరెవరైనా వెళ్ళారా యెరూషలేము? ఓకే, కొంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. లాక్డౌన్ వచ్చాక చాలా అయిపోయారు. వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళకపోయినా ఏం పెద్ద పాపం కాదు, దానివల్ల లాభము లేదు అనొద్దు. బట్ బైబుల్ని అలాగే అక్కడ చూడొచ్చు మనం. యేసు ప్రభు నడిచిన, జన్మించిన, సిలువేయబడిన, పాతిపెట్టబడిన, పునరుద్ధానుడైన, ఆరోహణమైన కొండ, అన్ని గెత్సెమని తోట అన్నీ చూసినప్పుడు నాకైతే ఒళ్ళు జలదరిచ్చింది. ఒకటికి 2-3 సార్లు వెళ్ళాను, మళ్ళీ వెళ్దామనేటప్పుడు లాక్డౌన్ వచ్చింది. నేను వెళ్ళిన అన్ని వీడియోల్లో చేసి వాటి వర్తమానాలు సిద్ధం చేసి ఒక పెన్ డ్రైవ్లో ఉన్నాయి, మెమరీ కార్డులో ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు బుక్ స్టాల్ దగ్గర అడగండి, ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీ ఇంట్లోకి యెరూషలేము తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీడియా ద్వారా కదా. ఎస్, ఎరికో యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణము. ఎరికో దిగువన ఉన్నటువంటి పట్టణము. ఎరికో ఒక వ్యాపార కేంద్రం వంటిది, ఒక శపించబడినటువంటి పట్టణం. యెరూషలేము దేవుని పట్టణానికి గుర్తుగా ఉన్నది. అక్కడే దేవాలయం ఉన్నది, ఆదాము సమాధి అక్కడే ఉందని, అక్కడే యేసుప్రభు సిలువేయబడ్డాడు, అక్కడే చరిత్రలో సాతాను ఎన్ని విధాలుగా యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసేసి చెదరగొట్టేసి కాల్చేసి పడగొట్టేసినా ఈ రోజు వరకు యెరూషలేము పట్టణం అక్కడ నిలబడి ఉందంటే యెరూషలేము జనులు, ప్రజలు చెదిరిపోయిన వారందరినీ దేవుడు సమకూర్చాడంటే అది ఆ రోజు దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానము. మనం చెడ్డవాళ్ళమైన యేసు ప్రభువును బట్టి మనల్ని దీవించడానికి ఆశపడేవారుగా ఉన్నాడు దేవుడు. కానీ మనం శాపం క్రిందకు రావాల్సిన అవసరమో లేదు. యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు, ఎరికో కూడా వెళ్ళాడు. యెరూషలేములో, ఎరికో, సమరయ్య, ఈ స్థలాలన్నీ శపించబడిన స్థలాలు. కానీ ప్రభు అందరి మధ్యకు వెళ్ళాడండి. ఇందాక చెప్పాను కదా, చెడ్డవారిని మంచివారిని కూడా ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు. అందరికీ ప్రభువే. కాబట్టి ఆ పట్టణం కూడా వెళ్తుంటే అక్కడ సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అండ్ రిచ్ మ్యాన్ జక్కయ్య అని పేరు గల ఒకడు ఉన్నాడు. ఒక ఉద్యోగి, ఒక ధనవంతుడు. ఇక్కడ ఈ జక్కయ్య లంచగొడ్డి, లంచాలతో డబ్బు సంపాదించుకున్నాడు. కానీ నెమ్మది లేదు. యేసు ఎవరో చూడగోరెను. ఆ మాటలో చాలా అర్థం ఉందండి. డబ్బులున్నోళ్ళండి, ఆ డబ్బులతో ఏమేమో చేసి చూడాలని చూస్తారు. అంతెందుకు ప్రసంగి 2వ అధ్యాయంలోకి వెళ్తే మీరు తర్వాత చదవండి, తర్వాత చదవకపోతే నన్ను గుర్తు చేసుకోండి, మర్చిపోతారు చాలామంది హోంవర్క్ అంటే. సొలొమోను చాలా ధనవంతుడు, ఆయన పరిశీలన చేశాడట. ఎందులో నిజమైన సమాధానం ఉందో చూద్దాం, సంతోషం ఉందో చూద్దామని తాగాడంట. అబ్బే ఇందులో లేదు,
ఇల్లు కట్టించుకున్నాడంట, అబ్బే ఇందులో లేదు. వనాలు నాటించుకున్నాడంట, అబ్బో ఇది కాదు. గాయని గాయకుల్ని అంటే లైవ్ మ్యూజిక్ అనమాట. అంటే ఏంటంటారు మీరు, హోమ్ స్టూడియో పెట్టుకున్నాడు అనమాట పాటలు వినడానికి. ఏది కర్ణాటక మ్యూజిక్ అయ్యి రెండు అవి ఆపోయా, రాక్ మ్యూజిక్ అయ్యి టిష్కోన్ ఆపోయా తలపడుతుంది, తెలుగు మ్యూజిక్ అయ్యి, తమిళ మ్యూజిక్ అయ్యి, కన్నడ మ్యూజిక్ అయ్యి అన్నాడేమో మరి. ఏంటంటే వాళ్ళు ఇవ్వడం, మీరు మ్యూజిక్ ఇష్టమన్న వాళ్ళు ఒక గంట సేపు పెట్టుకోండి మ్యూజిక్, ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, తలపోటు వస్తుంది, తలపోటు వస్తుందండి. మ్యూజిక్లో సంతోషం లేదు, సారాయిలో సంతోషం లేదు, ఆస్తులు సంపాదించుకోవడంలో సంతోషం లేదు. కొంతమందికి ఎప్పటికైనా మెండే బంగారం వేసుకోవాలి, మెండే బంగారం వేసుకోవాలి. వేసుకో, ఇప్పుడు నేను ఇస్తాను వేసుకొని వెళ్ళండి ఇంటికి. దర్శకపోయేవాళ్ళు గుడ్డు దిడుకు 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 కొట్టుకోదా, హాతలోకి న్యూస్ వింటారు, డబ్బు కొరకు భర్త భార్యను చంపేసాడు, అమ్మో ఈయనే చంపేస్తున్నాడు ఈ బంగారానికని భర్తను కొడుకు దూర గొడవ ఏమంటారండి. ఇక నిజం, చాలామంది ధనవంతుల కుటుంబాల్లో ఇదే గొడవ, ఇడాకులు తీసుకోవడానికి ఇదే నిజమైన సమస్యలు కావే, ఆస్తులు కొడుకు ఇడాకులు తీసుకుంటున్నారండి. అయ్యో ఒకరి మీద ఒకరు భయమై, నువ్వు నన్ను చంపుతావంటే నేను నిన్ను చంపుతానని ఒకరి మీద భయం వేసుకొని జీవితాన్ని రభస చేసుకుంటున్నారు. డబ్బులతో కొనలేమిని చాలా ఉన్నాయి. డబ్బులతో మంచి దండ్ల పరుపు కొనుక్కోవచ్చు, నిద్ర రాదు. నిద్ర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావా? అదేనండి, సారైతే అయితే వస్తుంది కదా, నిద్ర మాత్రం వేసుకుంటాను కదా. వేసుకోకండి, అది మీ బ్రెయిన్ తినేస్తుంది, మీ జ్ఞాపక శక్తిని ముడుచుకుని పోయేటట్టు చేస్తుంది. చాలామంది ఆ తాగుబోతులు కూడా చూడండి, తాకపోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంత, నోరు రాదు, ఓపెన్ అవ్వదు. ఆ మత్తుకి అలాగా దేవుడు చక్కటిగా చేసిన శరీరం మనం తినకూడనివి తింటూ చేయకూడనివి చేస్తూ దాన్ని పోటు చేసుకుంటున్నాం. డబ్బులతోటి భోజనం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోలేం. డబ్బులతోటి బట్టలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఉండేవాడు, బట్టల వ్యాపారస్తుడు కుమారుడు, బట్టలు అంటే చాలా ఇష్టం. రోజు తన కొట్లో ఉన్న బట్టలే తీసుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని ఎంతో ఆర్భాటంగా ఉండేవాడట. కానీ భయంకరమైన జబ్బు చేసి ఒక రెండు నెలలు పడక మీద పడి మళ్ళీ కోలుకున్న తర్వాత ఇన్ని రోజులు పడక మీద జబ్బు చేసిన వాళ్ళు బట్టలు వేసుకుంటారా? అదేదో హాస్పిటల్ గౌనిస్తారు, లేకపోతే దుప్పటి కప్పుకుంటారు, అంతే కదండి. సో మంచి బట్టలు వేసుకుందామని బీరువా దగ్గరికి వెళ్తే రంగులు రంగుల బట్టలు చూసుకొని మంచిది సెలెక్ట్ చేసుకొని ఒక శాటిన్, ఆ రోజుల్లో రోబ్స్ వేసుకునేవారు కదా, ఆ అంగి తీసుకొని వేసుకొని అద్దంలో చూసుకుంటే అస్థిపంజరానికి అంగి వేసినట్టు ఉందంట. ఆయన మొహం ఆయనే చూసుకోలేకపోయాడు, స్కెలిటల్లాగా అయిపోయాడుట. ఎంత చక్కటి బట్టలు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? నీ బాడీ ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే శరీరమును ముఖ్యమని మీకు తెలియదా అని ఎవరు చెప్పారండి? యేసుప్రభు చెప్పాడు. ఎప్పుడు దేవుణ్ణి స్తుతించండి. ఈ జక్కయ్య తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి నిజమైన సమాధానం పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంటారు. ఎవరో చెప్పారు విన్నాడు, ఎవరో చెప్పారు కాబట్టి విన్నారు. మనం కూడా యేసయ్యని గురించి ఎవరికైనా చెప్పాలి. జూమ్లో కొంతమంది లైవ్లో వచ్చి చెప్తుంటారు నాకు, ఎవరో ఒకరు షేర్ చేశారండి నాకు తెలియదు ఇలాంటి దేవుడు ఉన్నాడని, ఇలాంటి కార్యాలు జరుగుతాయని. అప్పటి నుంచి నేను లైవ్ చూస్తుంటే యేసుప్రభువులోని గొప్పతనాన్ని గుర్తించి నేను కూడా ఆయన నమ్ముకున్నాను అని ఒకరు సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నాకెవరో వాళ్ళు తెలియదు, కానీ ఎవరో వారికి షేర్ చేస్తే వారు ప్రభుకి కనెక్ట్ అయ్యారు. మీరు కూడా మీ పొందిన అనుభవాలను ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. ఎవరో చెప్పారు యేసు ప్రభు వచ్చాడని విని యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ పొట్టివాడైనందున, యేసు ప్రభు చుట్టూ జనసమూహములు ఉన్నందున యేసు ప్రభువుని చూడాలి, నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలి, నేను కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నానండి, కానీ మా ఆయన ఒప్పుకోవటం లేదు, మా అమ్మ ఒప్పుకోవటం లేదు, మా నాయన ఒప్పుకోవటం లేదు, మా కాలేజీలో నేను ప్రార్థన చేసుకుంటుంటే అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, హాస్టల్లో నేను బైబిల్ పెట్టుకుంటే నన్ను నిందలేస్తున్నారు అని చాలామంది వాళ్ళు యేసుప్రభు నమ్ముకోవటం ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. చెక్క అడ్డం వచ్చిందని ఆగలేదు, చెట్టు ఎక్కాడు.
ఇప్పటికీ ఉందండి, ఎరుకోలో చెట్టు, జక్క ఎక్కిన చెట్టు, పొట్టి చెట్టు అది. అదేంటి అంజు ఏం చెట్టు అది? మేడి చెట్టు. యా ఇంతలా ఉంటుంది మొదలు, అప్పటి నుంచి ఉంది. 2000 సంవత్సరాలు చెట్లు ఉంటాయి, మనుషులు ఉండరు, తెలుసా మీకు ఆ సంగతి? బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళండి, సంవత్సరాల తరబడి ఉన్న చెట్లు అక్కడే బతికే ఉన్నాయి, ఆ మనుషులు లేరు. ఎందుకో బిల్డింగ్ కట్టినోడు అక్కడ డేటా వేస్తారు చూడండి, 1844 ఉంటుంది ఆ బిల్డింగ్, ఉంటుంది అక్కడ ఆ బిల్డింగ్ కట్టినోడు ఉన్నాడా? ఎడు వీడు తన్నేశాడు, బకెట్ తన్నేశాడు అంటారు, వెళ్ళిపోయారు అయితే. ఇవి శాశ్వతమైనది కాదు, కానీ దేవుడు ఇచ్చిన రక్షణ శాశ్వతమైందండి. చెట్టుకి అది కాదండి, ఒక కలెక్టర్, కలెక్టర్ ట్యాక్స్ కలెక్టర్ కదా, కలెక్టర్ యేసుప్రభువుని చూడాలంటే జీప్ వేసుకొని రావచ్చు, ప్యూర్ని పంపించవచ్చు కదా. కలెక్టర్ వస్తున్నారంటే ఎట్ట వస్తారు? మన దగ్గర చూశారుగా, చూడలేదా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్ట వస్తారండి? దొంగచాటుగా రావాల్సిన అవసరం? అంటే అందరి మధ్య జబర్దస్తిగా యేసుప్రభువుని మీట్ అవ్వాలంటే వచ్చి ఉండొచ్చు ఆయన. కానీ ఏంటి, తానేమో యేసుప్రభువుని చూడాలి, తాను యేసుప్రభువుని చూస్తున్నాను ఎవరో చూడకూడదు. నేను యేసుప్రభువుని నమ్ముకోవాలి, నేను నమ్ముకున్నాను ఎవరికి? ఇది ఈరోజు మన భక్తి. కొంతమంది చెప్తుంటారు వచ్చి, మేము రహస్య క్రైస్తవులు అండి. అదేంటండి, బైబిల్లో ఎక్కడ రహస్య క్రైస్తవులు లేరే. మనుషుల ముందు నన్ను నెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే, తండ్రి ముందు నేను నెప్పుకోవడానికి నిన్ను సిగ్గుపడతాను. ఇతనికి మనసు మారలేదు, దొంగచాటుగా చూడాలని పైన కూర్చున్నాడు. నేను ముగిస్తాను చూడండి, పైన కూర్చొని ఎడ చూస్తున్నాడు, కిందకు చూస్తున్నాడు. యేసుప్రభు చుట్టూ గుంపు ఉంది, చెట్టు మీద కూర్చొని చూస్తే కరెక్ట్గా చెట్టు కిందకు రాగానే ఆ జక్కకి ఏం కనపడద్ది? ముఖం కనపడద్దా? నెత్తి కనపడద్దా? పైన చూస్తే ముఖం కనపడదుగా, దూరం నుంచి చూస్తే కొంచెం కనపడద్ది, అది కూడా సగసంత క్లారిటీ ఉండదు. చూస్తున్నాడు పాప, గించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడే అనిపిస్తుంది. కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చాక యేసు తల ఎత్తి చూచి, చక్కటి మాటలు ఉంటాయి అక్కడ, కన్నులెత్తి చూచి, జక్కయ్యా కరెక్ట్గా అక్కడ రాగానే ప్రభు కన్నులెత్తాడండి. ఆయన కన్నులు ఎక్కడున్నాయి? కిందకు చూస్తున్నాయి. ప్రభు కన్నులు ఆయన కన్నులు ఏమైనాయి? కలుసుకున్నాయి. కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడరండి. మీరు అబద్ధాలు ఆడుతున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ అబ్బాయి, లేదమ్మా నీ లేదమ్మా లేదమ్మా, రే కింద చూడకరా, నా ముఖంలో చూసి చెప్పరా అని అడగండి, చెప్తారు. ఏంటండి కళ్ళల్లో చూస్తే అవునమ్మా అంటాడు. మీ ఆయన కూడా ఎవరికైనా వెళ్ళొచ్చి అబద్ధాలు చెప్తుంటే, ఎవరైనా సరే, ఆయన ఏంటి ఆవిడేంటి ఎవరైనా సరే, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం లేదంటే వాడు సరిలేడని అర్థం అండి. కళ్ళు కళ్ళు కలిసినాయి అంటే గుండెలు కలిసిపోతాయి, కదిలిపోతాయి. గుండెల్లో ఉన్న స్వరూప్ నిజస్వరూపం బయటపడిపోద్ది. జక్కయ్య ఆస్త చూస్తున్నాడు, ప్రభు చూశాడు. ప్రభు కళ్ళల్లోనికి జక్కయ్య చూడగానే గుండె కదిలిపోయిందండి. ఒక్కసారి ప్రభువును చూపు నీ వైపు మళ్ళిస్తే, ఆయన కళ్ళుల్లోనికి చూస్తే, ఆయన సిలువలోనికి చూస్తే, ఇవాళ విశ్వాస నేత్రాలతో చూడాలండి. డూ యూ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్? ఎప్పుడైనా దేవుడిని ముఖాముఖిగా దర్శించిన అనుభవం నీకుందా? దయచేసి మీ గదిలోకి వెళ్ళి తలపేసుకొని ప్రార్థించండి, దేవా నీవు నిజంగా ఉంటే. మన మనం మనం అనుకున్నట్టు కనపడ్డండి, బొమ్మగానో మనిషిగానో రావటం కాదు. యు విల్ నో దట్ ఈజ్ అలైవ్, ఆయన సజీవుడు అన్న సంగతిని నీవు, నీ మనోనేత్రాలు తెరబడతాయి. బాహ్య నేత్రాలతో ప్రభువుని చూడలేదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, మనకులాగా శరీరంలో ఇప్పుడు లేడు. ఆయన ఆత్మస్వరూపి కనుక మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు మనం ఆయన్ని చూడగలుగుతాం. నీవు ఆయనతో సమాధాన పడ్డప్పుడు అదే రక్షణ అండి. ఇక్కడ అదే జరిగింది. జక్కయ్య తలెత్తి చూసి జక్కయ్య దిగి రమ్మనగానే జక్కయ్య హృదయం మారకపోతే జక్కయ్య అటు ఇటు చూసేవాడు. లేకపోతే నన్ను ఎందుకు రమ్మంటావు, నేనే నీ శిష్యుని కాదే అని ఏమన్నా వాగ్వాదం చేసేవాడు. కానీ ఏమన్నా చేశాడు అక్కడ? ఏమనుంది? సంతోషముతో త్వరగా దిగి ప్రభువును తన ఇంట, అతని హృదయం మారిపోయింది. చూసిపోదామనుకున్నాడే కానీ ప్రభువు తనతో ఉంటాడని ఊహించనైనా,
యేసుక్రీస్తు చూచిపోయే దేవుడు. సంవత్సరానికి ఒకసారి దైవ దర్శనానికి వెళ్తారు మన దేశంలో. ఏంటండి, ఆదివారం నాడు క్రైస్తవులు ఏమో చర్చి దర్శనానికి వెళ్తారు, లేకపోతే పాస్టర్ దర్శనానికి. అలాగే చెప్పారు కదా, క్రైస్తవులుగానే ఉంటాము, పాపంలోనే ఉంటాము, అట్ట దర్శనాలు చేసుకునే వాళ్ళు అట్టగే ఉంటారండి, ఇంకేం ఉండదు. పాస్టర్ గారిని మీరు చూస్తే, మీరు పాస్టర్ గారిని చూస్తే, చర్చిలో కూర్చొని వచ్చేస్తే ఏమీ హృదయంలో మార్పు కలగదు. హృదయంలో మార్పు కలగాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి, దేవునితో సహవాసం చేసే అనుభవము కావాలి. త్వరగా దిగి తన ఇంట్లో చేర్చుకున్నాడండి. ఇవాళ ఏసయ్య మీ ఇంటికి వస్తాడట, తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? నిజమా? మేము పాస్టర్లు కదండి, ఎవరన్నా ఇంటికి రమ్మని ప్రార్థన చేస్తే పక్కింటి వాళ్ళకి వెళ్ళకపోతే బాధపడతారని వాళ్ళ ప్రార్థన ఎక్కడ చూస్తే పక్కింటికి కూడా వెళ్దామంటే మమ్మల్ని చూడంగానే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారు వాళ్ళు. ఇదేంటి తలుపేసుకున్నారు? ముందు వాళ్ళు అవిశ్వాస ఇంటికి వెళ్ళామని కోపం ఏమో అనుకుంటుంటే, సరేలే ఎందుకు వచ్చిందని వెళ్తుంటే, అరే రెడ్డి మాస్టర్ గారు మళ్ళీ పిలుస్తారు వచ్చి తలుపు తీసి. అదేంటి ముందు ఆ తలుపు వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తలుపు తీశారేంటి? లోపల టీవీలో సీరియల్ వస్తుందామా? ఓహో, లోపల ఏదో పాస్టర్ గారు చూడకూడని ఉన్నాయి అక్కడ. ఆ సిగరెట్ తాగిరోడు అక్కడే పెట్టిపోయాడేమో అది. ఆ ఇంట్లో సాతాను సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. ఆ మ్యాగజైన్లు, ఆ పుస్తకాలు, సినిమా బొమ్మలు ఏమో ఉన్నాయన్నమాట. గబగబ గబగబ ఏం చేశారు, అవన్నీ తోసేసి ఎక్కడొక చోటకి వాక్యం పోటీ ఎక్కడ తీసుకురా, బైబిల్ ఎక్కడ పట్టరా పట్టరా పట్టరా, బైబిల్ తీసి బల్ల మీద పెట్టి తెరిచి పెట్టి రెడీ అయ్యారు. ఇప్పుడు ఉన్న పాటను వస్తాడు ప్రభు. మీ ఇంటి ఎలా ఉంది? జక్క ఇంటికి చెప్పి వెళ్ళలా, సడన్గా వెళ్ళాడు. వెళ్ళినంటే చెంబుతో నీళ్ళు ఇచ్చాడంట. అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరుగా? ఇప్పుడు షూలు వేసుకుంటున్నాం కదా. ఇది ఎక్కడది అన్నాడంట ప్రభు. అది ఎక్కడో లంచం తీసుకొచ్చుకుంది. ఇచ్చేస్తాడు ప్రభు, ఇచ్చేస్తాడు ప్రభు. కుర్చీ వేసాడంట. ప్రభు ఏం మాట్లాడాలో చూస్తున్నాడు కుర్చీ. అయ్యో ఇచ్చేస్తాడు ప్రభా, ఇచ్చేస్తాడు ప్రభా. ఇక చెప్పలేక ఇంట్లో ఉన్న అన్ని దొంగ సామాన్లే, ఇంట్లో ఉన్న అన్ని లంచం తెచ్చు మోసం తెచ్చేసుకున్నాయి. ఇంక ఉండలేక ఏమన్నా తెలిసే లేచబడి, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా ఏమేమి తీసుకున్నాను దానికి 4 రెట్లు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు రాగానే ఒప్పుకోలు కలుగుతుందండి. ప్రభు అన్నాడు, ఇవన్నీ ఒప్పుకున్నాక ఏమన్నా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మీ గృహాలకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఒకరు మారి ఒకరు మారని వారిగా ఉంటే చాలా పోరాటాలు ఉంటాయండి. అక్కడ భర్త మారి భార్య మారకపోతే, భార్య మారి భర్త మారకపోతే ఎన్ని రకాల హింసలు పడుతున్నారో నాకు తెలుసు. బిడ్డలు తల్లిదండ్రులు మారి బిడ్డలు మారకపోతే తల్లిదండ్రులు సమాధానం అంతా పాడు చేస్తున్నారు, దేశ సాక్ష్యం అంతా పాడు చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నిన్ను మారుస్తానంటమే కాదు, నీ ఇంటికి రక్షణ ఇస్తాను నేను, నీ పిల్లలకు రక్షణ ఇస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. నేడు ఈ ఇంటికి, ఈ గృహంలో ఉన్న వారందరికీ రక్షణ వచ్చింది. మీరు మొదలుపెట్టి ప్రార్థించండి. మీ ఇంట్లో మారడు వారు పేర్లు పెట్టి ప్రభు సన్నిధిలో వారందరినీ దేవుడు మార్చుతాడు. పరలోకాన్ని భూలోకంలో చూడాలనుకుంటే మీ గృహం, మీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదను అన్నప్పుడు దేవుని సన్నిధి ఆ గృహములో సమృద్ధిగా ఉంటుంది. ప్రతి గృహమును ప్రభు దర్శించాలని, ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునితో ముఖాముఖమైన అనుభవం కలిగి ఉండాలంటే మీరు మోకరించి ప్రార్థించి విశ్వాసంతో మీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించండి. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడతారు, మీరు నిద్రపోతున్నప్పుడు కళ ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడినా అది దేవుని స్వరము, దేవుడు నన్ను దర్శించాడనే అనుభవము నీవు పొందినట్లుగా దేవుడు చేస్తాడండి. నాకు తెలిసి ఏ విధంగా దేవుడు మాట్లాడినా అది లేఖనాలతో కన్ఫామ్ అవ్వాలి, వాక్యముతో నిరూపించబడాలి. నీ కళలు తప్పవచ్చు, నీవు నీ ఊహలు తప్పవచ్చు, నువ్వు ఏదో అనుకొని అనుకొని ఒకదాన్ని కలగంటే అదే కళ వస్తుంది, కాబట్టి అదంతా నమ్మడం కుదరదు. కానీ రాయబడిన వాక్యం మారనే మారదు. వాక్యం ద్వారా మరి స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు నీ కళ కానీ, నీ దర్శనం కానీ, నీ విన్న స్వరమును కానీ రెండుసార్లు దేవుడు, రెండవసారి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఆ అనుభవం లేకపోతే
ఈరోజు దేవుడితో పెరుగులాడండి. మేలల్లో మారు మనసు పొందని వారు మారు మనసు పొందుదురుగాక. మీకు దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోతే అది ఈరోజు మీరు గృహాలకు వెళ్ళి ప్రభువుని వెతికితే దానిని మీకు ప్రభు అనుగ్రహించునుగాక. దయచెలబడండి. చిన్న ప్రార్థన ముగింపులో కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం, కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. ఒక తీర్మానం చేయకుండా వెళ్ళొద్దండి, తీర్మానం చేయండి. దేవుడి ప్రణాళిక నీ పట్ల ఉంది, ఎరుగుదువా. దేవ నిశ్చిత్తం నా జీవితంలో చేయయా. నేను అనుకున్నది కాదు, నీవు అనుకున్నది నాలో నెరవేరాలి. నా ఇంట్లో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారయ్యా, ఒక్కరున్నారయ్యా, వాళ్ళ వలన సమాధానం పోతుందయ్యా. నా ఇంటంతటికీ రక్షణ దయచేయ్యా. నాకే కాదు, నా బంధువులందరూ రక్షించబడాలయ్యా. నా జాతి వారందరూ రక్షించబడాలయ్యా. మా ఇంటి పేరు వారందరూ రక్షించబడాలయ్యా. నీవందరికీ ప్రభువు కదా, నిన్ను చూడాలనుందయ్యా, నిన్ను చూడాలనుందయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. నన్ను వెతుకువారు తను కనుగొని నన్ను కనుగొంటారన్నాడు. జక్కయ్య ప్రభువును చూడాలనుకున్నాడు, చూశాడు. జక్కయ్యకు దేవుడు తరంతర తానే బయలుపరుచుకున్నాడు. అన్యాయస్తుడు మోసగాడైనా జక్కయ్యను ప్రేమించిన దేవుడు నిన్నెందుకు ప్రేమించడు, నిన్నెందుకు మార్చడు, నీకెందుకు ఈ గొప్ప రక్షణ ఇవ్వడు, నీ ఇంటికి ఎందుకు రాడు? వస్తానంటున్నాడు. ఆహ్వానిస్తావా? రాయ్యా, నా జీవితంలోనికి రానాయనా, నా ఇంటిలోనికి రాయ్యా. నీ ప్రమేయం లేకుండానే నా నిర్ణయాలు చేసుకుంటున్నాను. నా వ్యాపారం విషయంలో, నా ఉద్యోగం విషయంలో, నా వివాహం విషయంలో మనుషుల మాటలన్నీ నష్టపోయాను, మోసపోయాను, కష్టాలు పాలైపోయాను. నువ్వు చెప్పింది చేస్తానేసయ్యా. ఈరోజు నుండి నీ చిత్తమే నాకు పట్ల సిద్ధించుడుగాక అని దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోండి. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తి నా హృదయంలోకి రమ్మని, నా జీవితంలోనికి రమ్మని, నా కుటుంబంలోనికి రమ్మని. దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నంత ఆశతోడైనా ఎవరెవరు నీ సరిదలో మూలుగుతున్నారో చూడయ్యా. చక్కయ్య హృదయవాంఛ తీర్చి జీవితాన్నే మార్చిన యేసయ్యా. ఈ ఆవరణలో వచ్చిన నీ బిడ్డలను చూసి అయ్యా, వారి గమ్యాన్ని మార్చిన ఆయన. వారు నాకు చేత కాలేదంటూ, దేవుని వెంబడించలేకపోతున్నానంటూ, లోతైన రక్షణ అనుభవం లేక, ప్రభు చిత్తాన్ని ఎరగక తప్పిపోతున్న వారిని సమయంలో కడికిరించయ్యా. రీసెట్ చేయనాయన మమ్మల్ని, స్థిరపరచునాయన మమ్మల్ని. మరొక్కసారి నిజ క్రైస్తవులుగా మేమున్నామని లోకానికి నిరూపించడానికి సహాయం చేయయ్యా. పేరుకు క్రైస్తవులుగా ఉండి నీ నామానికి దుఃఖం తీసుకొచ్చిన బ్రతుకు చాలయ్యా. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా పరిశుద్ధుడిగా ఉండాలి, ఇలాంటి ప్రార్థనాపరుడిగా ఉండాలి, ఇలాంటి నీతి కలిగిన వాడిగా ఉండాలి, ఇలాంటి నియమాలను పాటించేవాడిగా ఉండాలన్నది మా జీవితాల్లో బ్రతికి చూపించినట్లు శక్తి కలిగిన దేవుడు మాకు ఉన్నాడని, అద్భుతాలు చేసేయేసయ్యని మా బ్రతుకుల ద్వారా సాక్ష్యమిచ్చటకు సహాయం చేయబో. చేసిన తప్పుల వల్ల, పొరపాటుల వల్ల అప్పుల పాలై, కష్టాలు పాలై, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబంలో కలహాలతో సత్సంబంధం లేకుండా చెదిరిపోయిన గుండెలను ఈ రాత్రి నజరడ యేసు క్రీస్తు నామములో సేద తీర్చుము నాయన, ఆదరించుము తండ్రి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని నా జీవితంలో మేలు చేస్తున్నాడని గుర్తించటకు నీ సాక్షులై నిన్ను మహిమపరచటకు సహాయం చేయబు. నిన్ను వెతుకు వారిని నువ్వు చూడయ్యా. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా స్థానములో నా కొరకు చనిపోయిన యేసయ్యా, నా పాపమును శాపమును సెలవులో భరించిన యేసయ్యా, నీ కొరకే జీవిస్తారని ఈ రాత్రి మేము ఒక్క ఒప్పందం చేసుకుంటున్న సహాయం చేయము. ఇక్కడ ఉన్న వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం. వృద్ధుల్లో వాళ్ళకున్న మానసిక బలహీనతల నుంచి, డిప్రెషన్ నుంచి, శరీర బలహీనతల నుంచి నజరడ యేసుక్రీస్తునామంలో విడుదల చేయించున్నాము నాయన. ఈ మీటింగ్ అయిపోయినా మేము వెళ్ళిపోయినా నువ్వు మాతో ఉన్నావనే ధైర్యం, మాతో మాటు మా గృహాలకు వచ్చావనే విశ్వాసం,
మా జీవితంలో విడువని ఎడబాయన దేవుడిగా, నిరంతరము మమ్మల్ని నీ రాజ్యము చేరే వరకు నడిపిస్తావన్న ధైర్యం ఒక్కొక్కరికి దయచేయ్యా. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మరల ఇటువంటి గెట్ టుగెదర్లు పెట్టుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.